ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని సోనల గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామీణ అభ్యాసన కేంద్రం 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన సైరస్ సెంట్రల్ కమిటీ సభ్యులు కాంపెల్లి భూషణ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో పాఠశాలలు తెరవని సందర్భంలో గ్రామీణ పిల్లలు చదువుకు దూరం అవ్వకుండా పిల్లలకు చదువుపై ప్రత్యేక దృష్టి సాధించటకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన అనుసారం రాష్ట్రంలో స్వీరస్ ఆధ్వర్యంలో విఎల్సీలు ఏర్పాటు చేయడం పిల్లలకు గొప్ప వరంగా భావించవచ్చని అటువంటి విఎల్సీ ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని మార్మూల గ్రామమైన సోనలలో విఎల్సీ ఏర్పాటు చేసి పిల్లలకు విద్యనందించడం సంతోషకరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో మొదట సోనలలో ప్రారంభమై మిగతా కేంద్రాలకు ఆదర్శంగా నిలవడం ఆనందదాయకమని భౌతిక దూరం పాటిస్తూ విఎల్సీని కొనసాగిస్తున్న సిబ్బందిని సహకరించిన పిల్లల్ని అభినందించారు. అనంతరం విఎల్సీ సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాసరా జోన్ అధ్యక్షులు రాథోడు బర్సిలాల్, జిల్లా స్వీరస్ అధ్యక్షులు పెట్టపర్తి భూషణ, బోత్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సువర్ణలత, జిల్లా స్వీరస్ ప్రధాన కార్యదర్శి భగత్ అడేలు, ఉపాధ్యక్షులు భీమరావు పాటిల్, స్వీరస్ జిల్లా అధికార ప్రతినిధి ఉపారపు సత్యరాజ్, బోత్ మండల స్వీరస్ అధ్యక్షులు లింగంపల్లి సంతోష్, జిల్లా సంయుక్త కార్యదర్శి సోన్ కంబ్లే వికాస్, స్వీరో నాయకులు ప్రవీణ్, గ్రామ సర్పంచ్ సిహెచ్ సదానంద తదితరులు పాల్గొన్నారు. సోనాల గ్రామ విఎల్సీ స్టూడెంట్స్కి ఈ కార్యక్రమానికి నన్ను పదే పదే ఇన్వైట్ చేసిన భీమరావు పాటిల్కి, వేదికపై అలంకరించిన గ్రామ సర్పంచ్, అదేవిధంగా జోనల్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా కమిటీ సభ్యులందరికీ, కమాండర్ వాణి గారికి, అదేవిధంగా టీచింగ్లో హెల్ప్ చేసిన స్వామి గారికి ప్రత్యేకంగా పేరు పేరున జైభీం తెలియజేసుకుంటున్నాం. మనము ఈ కార్యక్రమం ప్రారంభించుకునే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి విఎల్సీకి ఏంటి సంబంధం అని అంటే, ఈరోజు ఏ విపత్కర పరిస్థితుల్లో మనం విఎల్సీ ఏర్పాటు చేసుకున్నామో మనకు తెలుసు. ఇప్పటిదాకా మీరు అందరు చెప్పారు. అంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి, చదవలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకొని చదవడానికి పురిగొల్పిన ఒక గొప్ప కార్యక్రమం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెదడులోని నుంచి వచ్చిన కార్యక్రమమే విలేజ్ లర్నింగ్ సర్కిల్. సో ఈ విలేజ్ లర్నింగ్ సెంటర్లో మనము చేరడానికి ముఖ్య కారకులు ఎవరు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చదవడానికి అవకాశం లేని రోజుల్లో, చదవడానికి కూర్చోవడానికి అవకాశం లేని రోజుల్లో, సో స్వీరస్ నెట్వర్క్ ప్రత్యేకంగా ఏం చెప్తుంది అని అంటే, అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం. అక్షరం అనంటే చదువు, ఆరోగ్యం అనంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి. ఈ మూడు ఎవరైతే సాధించగలుగుతారో, ఈ మూడింటిలో ఎవరైతే గొప్ప స్థాయిలో ఉంటారో వారిని ఎవరు కూడా దించలేరు, ఎవరు కూడా తక్కువ చేయలేరు. కాబట్టి ఆ విధంగా గొప్ప స్థాయికి ఎదగడానికి మనకు విద్య అనేది ప్రాథమిక అవసరం. బుద్ధుడు చెప్పినట్టు జ్ఞానమే ఈ ప్రపంచాన్ని నడపాలి. అజ్ఞానము నడిపిన రోజు మన యొక్క జీవన స్థితిగతులు అధోగతి పాలవుతాయని బుద్ధుడు చెప్పాడు. సో జ్ఞానము నడపాలని అంటే మనం చదవాలి. సో చదువు అనేది ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా, ఎన్ని విపత్కర పరిస్థితుల్లోనైనా ఆగకూడదు అనేది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆలోచన, బాబాసాహెబ్ ఆలోచన నుంచే వచ్చింది. ఏ పరిస్థితుల్లోనైనా తప్పకుండా మనం ఎడ్యుకేషన్ని కొనసాగించాలనే ఆలోచన
ఆలోచనకు ప్రతిరూపమే ఈ విఎల్సి. ఈ రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో విఎల్సిల ఏర్పాటు జరిగింది. ఈ విఎల్సిల ఏర్పాటును చూసి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా మేము ఎడ్యుకేషన్కు ఎక్కువ నిధులు ఇస్తున్నాం కానీ కరోనా టైంలో ఎట్లా ఎడ్యుకేషన్ అందించాలో మాకు తెలియలేదు, మీరు ఏ విధంగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారో మాకు తెలియజెప్పండి అని వాళ్ళ విద్యాశాఖ కార్యదర్శిని విద్యాశాఖ మంత్రిని మన దగ్గరికి పంపి నేర్చుకొనిపోయిన సందర్భం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అంటే దేశాన్ని దేశంలో ఎంత విద్యకు ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళైనా వాళ్ళు నిబద్ధతతోటి పిల్లలకు చదువు నేర్పాలనే ఆకాంక్ష మన స్వేరోస్ నుంచే వచ్చింది అనేది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. దాంట్లో ఇంకా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో, నేను రాష్ట్రం అంతా తిరుగుతుంటా కాబట్టి చెప్తున్నా, మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే 100 రోజులు పూర్తి చేసుకున్న మొదటి విఎల్సి సోనాల విఎల్సి. ఈ విఎల్సి వెనుక కృషి చేసిన పాటిల్కి కానీ స్వామికి కానీ కమాండర్లకు కానీ ఈ గ్రామస్తులకు కానీ ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ మా స్వేరోస్ నెట్వర్క్ తరఫున జైభీం తెలియజేసుకుంటున్నాను. అందుకే 220 కిలోమీటర్ల దూరం నుంచి నేను రావడానికి నన్ను ఉత్సాహపరిచిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా 100 రోజులు పూర్తి చేసుకున్న విఎల్సిని నేను సందర్శించకపోతే చరిత్రలో నేను కూడా ఒక చిన్న ఒక పేజీ నుంచి తప్పుకున్నోన్న అయితే కాబట్టి తప్పకుండా అటెండ్ కావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో భీమరావు పాటిల్ నాకు నిన్న చెప్పిండు, సాయంత్రం మళ్ళీ చెప్పిండు, ఉదయం ప్రొద్దున్నే వస్తున్నారా అన్నాని మళ్ళీ చెప్పిండు, నేను వస్తున్నానని చెప్తూ వస్తున్నా. సో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత గర్వంగా రాష్ట్రం అంతా నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే చదువుకోవాలనే దృఢ సంకల్పం ఉంటే 100 రోజులు మనల్ని చదువులు పాఠశాలలు దూరం చేసిన మన చదువులు కొనసాగించవచ్చు అని సొనాల గ్రామ బిడ్డలను చూసి ఈ రాష్ట్రం నేర్చుకోవాలని నేను ప్రతి గ్రామంలో చెప్పడానికి వెళ్తానని చెప్పడాని కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా మీరు ఈ విధంగా కార్యక్రమం చేసినందుకు మరొకసారి అభినందిస్తూ నేను ప్రత్యేకంగా ఈ కమాండర్ను దీనికి సహకరించిన నాయకులను సన్మానించాలనే ఆశతో ఉన్నాను. మిమ్మల్ని సన్మానించి ఇక్కడి నుంచి వెళ్ళదలుచుకున్నాను. దయచేసి కమాండర్ వాణి గారు వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాం. లేకున్నా కూడా ఉన్న సమయం నుంచి కొంచెం సమయమైనా వెచ్చించాలి మన వారి కోసమని మన కోసం ఇతర ప్రయాణించి వచ్చిన ఆసిఫాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మన స్వేరోస్ ఇంటర్నేషనల్ జాతీయ కమిటీ మెంబర్ కాదు ఇది, అన్న వన్ ఆఫ్ ద డైరెక్టర్ స్వేరోయిజంలో, అండ్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ అన్న, మీరంతా థ్యాంక్స్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఒక విఎల్సి అంటే ఇలా ఉంటుంది అని మొట్టమొదటిగా ఈ ఊరు నుంచే స్టార్ట్ చేసినందుకు మన స్థానిక సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక జైభీములు చూస్తున్న భీమరావు పాటిల్ గారికి. అండ్ నేను చెప్తే పేరుపైన సమయం లేదు కాబట్టి పేరుపైన అందరికి కూడా ప్రత్యేక జైభీములు. అండ్ మిత్రులారా, ఈ కరోనా టైంలో ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే మినిమం తక్కువలో తక్కువ ఎంత కాదన్నా ఒక 20 నుంచి 30 వేల రూపాయలు ఫీజు ఉంది ఆన్లైన్. అక్కడ ఏం చెప్తారంటే బేసిక్ నీకు ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఎట్లా చేయాలి, బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్ ఎట్లా, ఆ 6th క్లాస్, 5th క్లాస్, 3rd క్లాస్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తారు కానీ 30-40 వేల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కానీ మనకి ఇక్కడ డాక్టర్ ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఐడియాలజీతోటి ఆయన ఇచ్చిన ఈ చిన్న జ్ఞానంతో మనకు మన చిన్నవాళ్ళే మేము ముందుకు వస్తామని ముందుకొచ్చి ఇక్కడ విలేజ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం, ప్రతి స్వేరో యొక్క సహకారంతో ఇంత ముందుకు రావడము, ఆ ఒక్కొక్కరికి మీరు మినిమంగా 20-30 వేల రూపాయలు వేసుకున్నా కూడా, ఒక 30,000 అనుకున్నా కూడా ఇంటూ ఇక్కడ ఈ విఎల్సిలో నాకు ఇష్టం మటుకు ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారనుకుంటాను. సో 20 x 30,000 అంటే ఎంత అవుతుంది దగ్గర దగ్గర 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు మనకు ఈ కోవిడ్ టైంలో మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు గిఫ్ట్గా ఇచ్చినట్లు లెక్క. ఇప్పుడు ఈ 6 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు, కానీ మీరు తీసుకునే ఇక్కడ నాలెడ్జ్ తోటి ఇక్కడ ఏవైతే మీకు నాలెడ్జ్ ఇస్తున్న స్వామిగారు ఉన్నారో, ఏవైతే మీకు ఇంకా ఇతర గురువులు వచ్చి మీకు టీచింగ్ ఇస్తున్నారో, ఆ నాలెడ్జ్ తోటి మీరు రాబో తరం లోపల నెలకు 6 లక్షల రూపాయలు సంపాదించగలుగుతారు. మంచిదా? ఎంతమందికి సంపాదిస్తున్న నమ్మకం ఉందో వాళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి.
సో నేను అనుకుంటాను సూర్యాల నుంచి రాబో రోజుల్లో అందరూ కరోడ్ పక్కనే ఉంటారు అని ఎడ్యుకేషన్ తోటి మీరు మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మంచి డాక్టర్లు కావాలని కరోనా లాంటి మహమ్మారిని తరిమి మీరే కొట్టాలి మీరే తరిమి కొట్టాలని అంత పెద్ద సైంటిస్ట్గా మీరు ఎదగాలని అంత మంచి డాక్టర్గా మీరు ఎదగాలని కోరుకుంటూ జేబి భీమరపల్లి గారికి అందరికి జయబంధు. ఇది మనము ఇప్పటికే కాదు ఇంత ముందు మనము పేపర్లో చూస్తుంటే సినిమాలు యాభై లాడుతున్నాయి వంద రోజులు ఆడుతున్నాయి అని చెప్పేసి అంటే మళ్ళీ అది అంటే అప్పుడు సినిమాల కోసము బిజినెస్ కోసము దాన్ని పాకులాడుతున్నాయి. ఇది అట్లా కాదు, ఇది మన పిల్లలు అంటే మేము అంటే నిరంతరము మా పిల్లలు ఎటువంటి విద్యకు దూరం కాకుండా మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి ఇది ఏర్పడడం అనేది గొప్ప విషయము. మనకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్తో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, వింతనంగా ఆలోచనలు వస్తుంటాయి. అక్కడ ఉపాధ్యాయులు కానీ అక్కడ ప్రిన్సిపాల్ కానీ సార్ ఎప్పుడేం చెప్తాడో సార్ ఎప్పుడేం చెప్తాడని చెప్పేసి ఎప్పుడో కొత్త కొత్త విషయం చెప్తారో మరి కొత్త కొత్త నేర్చుకొని శిక్షణ పొంది మేము ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆందోళన చెందుతారు. కానీ ఈ బోతులో ఏర్పడ్డ విఎల్సిని సార్ ఆకట్టుకొని ఓహో ఇట్లా నడిస్తే బాగుంటుంది, ఈ విఎల్సి విధానం బాగుంది, ఈ విఎల్సి ఇట్లా ఈ రకంగా ఇస్తే ఈ కరోనా విపత్తులో మా పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితేనేమి గురుగా పిల్లలు అయితేనేమి ఎంతోమంది విద్య అందించే అవకాశం ఉందని చెప్పేసి వెంటనే సార్కు ఆలోచన తట్టడము. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివరస ఆధ్వర్యంలో విలేజ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పడడం అనేది ఇది పునాది. ఈ సోనాల అనేది ఈ విలేజ్ లెర్నింగ్ సెంటర్కు పునాది. ఈ పునాది ఇది వ్యాపించి దీన్ని బేర్ చేసుకొని సార్ యొక్క ఈ ఆలోచన ఈ యొక్క నచ్చి సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విలేజ్ లెర్నింగ్ సెంటర్ని ఏర్పరిచి ప్రిన్సిపాల్తో మిగతా అనుబంధ సంఘాలతో ఏర్పరిచి చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. మీరు చూసిన సార్ లైవ్లో ఒక ప్రోగ్రాంలో కూడా దగ్గర దగ్గర ఒక ఈ సొనల గురించి అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా సొనల పదమైన తెలిసిపోయింది. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో మన సొనలలో లేకుంటే మన మండలంలో మన జిల్లాలో కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వీల లెర్నింగ్ సెంటర్ విరుద్ధంగా నడుస్తుందని చెప్పేసి ఈ సొనల గ్రామం కూడా పేరు గంటలు జరిగింది. ఈరోజు విఎల్సి కార్యక్రమానికి చేసిన సురేష్ రాష్ట్ర జిల్లా తాలూకా సభ్యులకు మరియు ప్రత్యేకంగా భీమరావు గారికి మరియు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రమేష్ గారికి సుభాష్ గారికి స్వామి గారికి వార్డు మెంబర్ అయిన సంతోష్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన మిత్రులకు విద్యార్థులకు నా యొక్క అభినందనాలు, నమస్కారం. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు ఇంకా వచ్చాను, భీమరావు గారు చెప్పారు ఇక్కడ ఇట్లా మొదలు పెడుతున్నా కానీ చూడంగా చూడంగానే 100 రోజులు అయిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. మన రాష్ట్రంలో విజయవంతంగా 100 రోజులు నడిపించిన ఘనత ఇంకా భీమరావు ఉంటుంది. దీనికి నేను అతనికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అతని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. విలేజ్లో దేంట్లో అయినా కానీ చాలా చురుకుగా చిన్నవాడైనా కొన్ని నాకు సలహాలు ఇంకా అడుగుతా, మంచి మంచి సలహాలు ఇస్తాడు, మంచి యాక్టివ్ పర్సన్. అంటే ఈ మీరు వచ్చింది కాబట్టి అతని గురించి కొన్ని మీకు నాకు తెలిసినవి మీకు చెప్తున్నా. అంటే అతను స్వభావము సేవాభావము చాలా చక్కగా ఉంది. మా ఇప్పుడు సునాల గ్రామము డిస్టిక్లో కానీ రాష్ట్రంలో కానీ పేరు వచ్చిందంటే అతని కృషి వల్లనే. సంతోషం. ఈ కోవిడ్ దాంట్లో పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతుండే కొంచెం ఇబ్బంది అవుతుండే, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంకా పాపము ఉన్నాయి మర్చిపోతుండే. అటువంటిది ఆలోచన ఎవరో చెప్పారు అతని పేరు ఇప్పుడు మళ్ళీ అతను తీసుకొచ్చిన ఆలోచన చాలా చక్కగా దాన్ని బేసి తీసుకొని భీమరావు ఇక్కడ మొదలుపెట్టడం ఇంకా మంచి సంతోషం. కాబట్టి మీకు మరొకసారి మీకు అందరికీ అభినందన తెలియజేస్తున్నా. మా సునాలకు వచ్చినందుకు మా సునాల తరఫున మీ బృందానికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.